हाय फ्रेंड्स वेलकम टू समित फुड मैजिक अंदर की नमस्कार नेनु इरोजु एंतो रुचिगा उंडे एन्नो प्रयोजनालुन्ना सीजन लो मात्रमे दोरिके चिंतचिगुरु पोप्पुनु तयार चेस्तुन्नानु चिंतचिगुरुलो विटमिन सी चाला पुष्कलंगा उंटदी विटमिन सी तो पाटु इंदुलो ऐरन कैल्शियम कूडा उंटदी बिगर पेशेंट्लकु जांड्रिस वाळ्ळकु कूडा चाला मंचिदी इक आलस्यं एंदुकु ई चिंतचिगुरु पोप्पु एला तयार चेस्तारो चूसेद्दामा చింతచిగురు పప్పు కోసము నేను ఈ కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఈ కందిపప్పును నేను ఆల్రెడీ వాటర్ లో కడిగి వాటర్ నాకు తగినంత వాటర్ పోసి పెట్టుకున్నాను మీకు కూడా ఎంత వాటర్ కావాలో పప్పు కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసి పెట్టుకోండి ఇందులో ఒక ఆనియన్ ని కట్ చేసేస్తున్నాను మూడు టమోటాలు ఈ సైజ్ టమోటాల్ని మూడు వేస్తున్నాను వీటిని కూడా కట్ చేసి వేసుకుంటున్నాను మూడు టమోటాల్ని కూడా ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నా టమాటాలు మరీ ఎక్కువ వేద్దండి మనం ఆ కప్పు తీసుకున్నాం కాబట్టి కప్పు కందిపప్పు దాని తగ్గట్టుగా ఒక మీడియం సైజ్ లోనే ఒక మూడు టమాటాలను తీసుకున్నాను సేమ్ మూడు టమాటాలను కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఒక టమాటాను 4 పీసెస్ గా చేసుకుంటున్నా లేదు 2 పీసెస్ గా కూడా వేసుకోవచ్చు లేదా టమాటా కూడా అలాగే వేసేసుకోవచ్చు నెక్స్ట్ కరివేపాకు ఒక కరివేపాకు రెమ్మను తుంచి చిన్న చిన్నట్ల తుంచి వేస్తున్నా ఆ తర్వాత 6-7 వెల్లుల్లిపాయలు ఈ పాయల్ని నలగొట్టుకొని వేస్తున్నాను నెక్స్ట్ ఎండుమిరపకాయలు నేను ఒక 12 నుంచి 13 ఎండుమిరపకాయలు తీసుకున్నాను వీటిని కూడా మనం తుంచి వేసేసుకుంటున్నా పచ్చిమిరపకాయలతో చేసుకుంటారు దీన్ని కానీ ఎండుమిరపకాయలతో చేస్తే దీని టేస్ట్ వేరు చాలా బాగుంటది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా నేను చెప్పిన విధానంలో చాలా చాలా బాగుంటది పచ్చిమిరపకాయలతో చేస్తే ఒక టేస్ట్ ఎండుమిరపకాయలతో చేస్తే ఇంకో టేస్ట్ పచ్చిమిరపకాయల కన్నా ఎండుమిరపకాయలతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటది ఆల్రెడీ ఇప్పుడు నేను చేసేది చింతచిగురు పప్పు కాబట్టి చింతచిగురు పుల్లగా ఉంటది అందుకని చింతపండు లిటిల్ బిట్ కొంచెంగా వేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు లైట్ గా వేస్తున్నాను నెక్స్ట్ కొత్తిమీరను కూడా తుంచి వేస్తున్నాం కొంచెం కొత్తిమీర వేసాను నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఈ జీలకర్రని చేతితో ఇలా నలిపి వేయండి దీనిలో జీలకర్ర అరోమాంతా దీనికి బాగా పడతది 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేస్తున్నాను నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చింతచిగురు వచ్చేసింది నేను చింతచిగురుని వచ్చేసి ఒక 100 గ్రాములు ఉంటది అప్రాక్సిమేట్ గా చాలా లేతగా ఉంది కదా ఈ చింతచిగురు ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను మీకు ముందుగా చెప్పినట్టు చింతచిగురు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇందులో సి విటమిన్ మెయిన్ పుష్కలంగా లభిస్తది ఐరన్ ఫైబర్ కాల్షియం కూడా దీంట్లో చాలా బాగుంటది సో బిఐలు డయాబెటిక్ పేషెంట్స్ కి వాళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచిది మీరు మనము రకరకాల ఆకురాలతో మనం పప్పు తినుంటాము కానీ ఈ చింతచిగురుతో చేసుకున్న పప్పు ఆ అన్ని ఆకురాల ముందు ఇదే బెస్ట్ అన్నమాట ఒక్కసారి నేను చెప్పిన విధానంలో చింతచిగురు పప్పు చేసి చూడండి ఖచ్చితంగా మీరు మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తదంటే ఇది సీజన్ లో మాత్రమే దొరుకుతది ఇయర్లీ వన్స్ మాత్రమే సో మనకు ఆ సీజన్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తదన్నమాట దీని గాని టేస్ట్ చూసారంటే ఇప్పుడు ఈ చింతచిగురు పప్పును సారీ చింతచిగురుని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను నేను ఆల్రెడీ దీన్ని కడిగి ఆరబెట్టుకున్నాను సో ఇందులో అన్ని యాడ్ చేసేసాము టమాటా వేసాము ఒక ఆనియన్ వేసాము జీలకర్ర వేసాము ఎండుమిరపకాయలు వేసాము కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి వచ్చేసి 6-7 వెల్లుల్లి దెబ్బలు కూడా నలగొట్టి వేసాను నెక్స్ట్ ఫైనల్ గా చింతచిగురు యాడ్ చేశాను
అండ్ ఇందులో ఉప్పు నేను ఇప్పుడే యాడ్ చేయట్లేదు. ఉప్పు మనం ఉడికిన తర్వాత ఎనుపుదాం కదా, అప్పుడు యాడ్ చేసుకుంటాను. ఉప్పు ముందే వేస్తే కందిపప్పు తొందరగా ఉడకదు, అదిగాక చింతచిగురు వేస్తున్నాం కాబట్టి తొందరగా ఉడకదని ఉప్పు నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇప్పుడు మొత్తం అన్నీ యాడ్ చేసేసాము. దీనికి కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందాము. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా, సో ఇప్పుడు దీన్ని పప్పు గెత్తితో ఎనుక్కోవాలి. ఎనుక్కునే ముందు ఇందులో నేను స్టార్టింగ్ లో సాల్ట్ వేయలేదు కదా, మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని ఎనుక్కోవాలి. బాగా మెత్తగా, పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది, దీన్ని బాగా ఎనుక్కోవాలి. ఇప్పుడు పప్పు ఎన్ పెట్టుకున్నాం కదా, ఇది తర్వాత చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. పప్పు నెయ్యితో కూడా కొందరు తర్వాత పెడతారు, నెయ్యితో పెట్టినా బాగుంటుంది. సో నేనైతే ఈరోజు ఆయిల్తోనే తర్వాత పెడుతున్నాను. తర్వాత పోపు మా సైడ్ తర్వాత అంటారు. ఇప్పుడు ఈ పోపుకి నేను దీంట్లో పోపు దినుసులు వేస్తున్నాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. ఆనియన్స్ ని సన్నగా స్లైసెస్ గా ఒక 1/2 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 6-7 వెల్లుల్లిని మనం దంచి పెట్టుకున్నాను. కరివేపాకు యాడ్ చేస్తున్నా. ఒక 3-4 ఎండుమిర్చి అన్నీ వేసి కలుపుకుంటున్నాను. పోపు అయిందో లేదో చూస్తున్నాం. మూత పెట్టాను నేను. యాక్చువల్గా మూత పెడితే ఇందులో ఫ్లేవర్ అంతా పోకుండా ఉంటుంది. ఎక్కువ కలపకుండా మనము పోపులు అన్నీ వేసేస్తాం కదా, ఇవంతా ఆనియన్ అన్ని వేసిన తర్వాత ఎక్కువ కలపకుండా మూత పెట్టేసుకుంటుంది, ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఏగిపోయింది కదా, ఇందులో నేను ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసేస్తున్నాను. చూసారు కదా, చింతచిగురు పప్పు రెడీ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధానంలో మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. ఎంతో టేస్టీగా ఉండే చింతచిగురు పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీరు ఒకసారి కానీ ట్రై చేశారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రతిసారి దీన్ని ట్రై చేయడానికే ప్రయత్నిస్తారు. చాలా చాలా బాగుంటుంది, దీనివల్ల మనకు చాలా లాభాలు కూడా ఉన్నాయి. ఒకసారి పిల్లలకు కూడా చాలా మంచిది అన్నమాట ఈ చింతచిగురు పప్పు. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.